ఆంధ్ర హాకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో థర్డ్ జూనియర్స్ ఛాంపియన్షిప్ హాకీ పోటీలు స్టేట్ లెవెల్ రేపటి నుంచి అంటే శనివారం నుంచి ప్రారంభమై 3 రోజుల పాటు శని ఆది సోమవారాలు నిర్వహించడం జరుగుతుంది. 6 బాలురికి సంబంధించి 6 బాలికలకు సంబంధించి బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు కలిసి 6 జిల్లాల నుంచి ఈరోజు టీంలు వచ్చేటువంటి పరిస్థితి. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల నుంచి ఈరోజు ఒక విభాగంగా ఏర్పాటు చేసి ఇక్కడ ఈ 6 జిల్లాల నుంచి జూనియర్స్ టీమ్స్ ఏదైతే హాకీ టీమ్స్ ఉన్నాయో రేపటి నుంచి ఈ హాకీ క్రీడల్లో పాల్గొనడానికి వస్తారు. వాటికి సంబంధించి లీగ్ కమ్ నాకౌట్ పద్ధతి మీద ఈ పోటీలు నిర్వహించబడతాయి. దీనికి సంబంధించి ఆంధ్ర హాకీ అసోసియేషన్ నెల్లూరు జిల్లాకు సంబంధించి నిర్వాహకులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈరోజు ఉన్నటువంటి ఆంధ్ర హాకీ అసోసియేషన్ బాడీ, జిల్లాకు సంబంధించినటువంటి బాడీ, ఇప్పుడున్నటువంటి మేనేజర్స్, కోచెస్, అంపైర్స్ అందరూ కూడా గ్రౌండ్కి సంబంధించి ఏర్పాట్లు అన్నీ కూడా దాదాపుగా తుది దశకు చేరుకున్నాయి. కాబట్టి ఏర్పాట్లన్నీ పరిశీలించి జిల్లాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్నటువంటి ఈ హాకీ అసోసియేషన్కి సంబంధించిన పోటీకి సంబంధించి జిల్లా ప్రజలు త్వరలో వచ్చి పాల్గొంటున్నటువంటి క్రీడాకారులను ప్రోత్సహించి భవిష్యత్తులో మరింతగా క్రీడల పట్ల ఆసక్తి వాళ్ళకి పెరిగే విధంగా, క్రీడల పట్ల ఆసక్తి పెంపొంచుకునేటువంటి విధంగా ఈరోజు అందరం ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. జిల్లాకు సంబంధించి జిల్లా స్థాయిలో గతంలో నెల్లూరు జిల్లా అనేక సందర్భాలలో అనేక రకాలైనటువంటి జాతీయ స్థాయి క్రీడలకు కూడా ఆతిథ్యం ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈరోజు క్రీడలకు సంబంధించి ఆ స్థాయిలో క్రీడా పోటీలు నెల్లూరులో నిర్వహించలేకపోతున్నాం అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది. కాబట్టి ఈ మధ్య నెల్లూరు జిల్లాలో జరిగినటువంటి ఆంధ్ర హాకీ అసోసియేషన్ సర్వసభ సమావేశంలో జూనియర్స్కి సంబంధించి స్టేట్ లెవెల్ టోర్నమెంట్ ఏదైతే ఉందో దాన్ని నిర్వహించాలని చెప్పి నెల్లూరు జిల్లా హాకీ అసోసియేషన్ అఫిలియేటెడ్ బాడీ ఏదైతే ఉందో ఆంధ్ర హాకీ అసోసియేషన్కి దానికి సంబంధించి వాళ్ళు బాధ్యత తీసుకుని ఈరోజు దాన్ని నిర్వహించడానికి ముందుకు రావడం జరిగింది. ఈరోజు దీనికి సంబంధించి అన్ని జిల్లాల్లో కూడా ఈరోజు చాలామంది శాసనసభ్యులుగా ఉన్నటువంటి వ్యక్తులు, ప్రజా జీవితంలో ఉన్నటువంటి వాళ్ళు, ప్రజాప్రతినిధులు, పారిశ్రామికవేత్తలుగా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈరోజు ముందుకొచ్చి దీనికి సంబంధించి ప్రోత్సహించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. గతంలో హాకీ ఇండియా ఫెడరేషన్, ఇండియన్ హాకీ ఫెడరేషన్, హాకీ ఇండియా 2 విభాగాలుగా పనిచేసే ప్యారల్ బాడీస్ కోర్టులకు వెళ్ళడం, కోర్టు వ్యాజ్యాలతో చాలా వరకు క్రీడాకారులకు సంబంధించి కూడా ఇబ్బందులు పడేటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈరోజు ఆ విధంగా కాకుండా మొత్తం హాకీ ఇండియా కిందకి తీసుకొచ్చి హాకీ ఇండియా కూడా ఈరోజు ఎవరెవరికి ఎక్కడెక్కడ బాడీస్ ఇవ్వాలి అనేటువంటిది అఫిలియేషన్ కూడా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి కొంతమంది రకరకాలైనటువంటి వివాదాలు సృష్టించడానికి ప్రయత్నించిన అనేక సందర్భాల్లో చెప్పాం, క్రీడాకారులకు సంబంధించి క్రీడా స్ఫూర్తిని నింపే విధంగా పనిచేయాలి తప్ప వాళ్ళ స్పర్ధలో రాజకీయాలు జోక్యం చేసుకుంటే క్రీడాకారులకు కానీ క్రీడాభిమానులకు కానీ క్రీడల పట్ల విరక్తి కలిగేటువంటి సందర్భాలు ఉంటాయని చెప్పడం జరిగింది. ఈరోజు వీటికి సంబంధించి క్రీడలకు పెద్దపీట వేయాల్సినటువంటి అవసరం ఉందని మేము అభిప్రాయపడుతున్నాం. కానీ గతంలో అయితే గత ప్రభుత్వాలు బీఎస్డీఓలను కూడా, జిల్లాకు సంబంధించి స్పోర్ట్ డెవలప్మెంట్ ఆఫీసర్లను కూడా లేకుండా ఈరోజు స్పోర్ట్స్కు సంబంధించి ఎవరికి చెప్పుకోవాలి, జిల్లాకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఎవరితో చెప్పి నిర్వహించుకోవాలన్నా కూడా గతంలో స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసులు ఉండేవాడు, స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసులు కూడా లేకుండా వెళ్ళిపోవడం జరిగింది. ఈరోజు దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రక్షాళన అవసరం అవుతుంది, ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకువెళ్ళాం. వీటన్నిటిని కూడా రాబోయేటువంటి రోజుల్లో క్రీడలకు పెద్దపీట వేసి ఈరోజు గ్రామ సచివాలయ ఉద్యోగులకు కూడా ఈరోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు క్రీడలకు సంబంధించి పెద్దపీట వేయాలని, క్రీడలు ప్రోత్సహించాలనేటువంటి ఆలోచనతో స్పోర్ట్స్ కోటా ఇవ్వడం జరిగింది. అయితే దౌర్భాగ్యం ఏమిటంటే వచ్చినటువంటి సర్టిఫికేట్లు ఇవి నకిలీవా, ఒరిజినల్వా అని చెప్పి వెరిఫికేషన్కి పంపిస్తే వాటికి సంబంధించినటువంటి రికార్డు లేదు, వాటికి సంబంధించినటువంటి ఆన్లైన్లో నమోదు కాలేదు. కాబట్టి ఏదో ఆడించడం పంపించడం కాకుండా ఇక మీదట ఆంధ్ర హాకీ అసోసియేషన్తో ప్రారంభించాలని, ఎక్కడైతే క్రీడా పోటీలు జరుగుతాయో వెంటనే దానికి సంబంధించినటువంటి రికార్డు ఆన్లైన్ ద్వారా కూడా శాప్కు పంపించాలి ఈరోజు అని అనుకున్నాం, నిర్ణయం తీసుకున్నాం. దానికి అనుగుణంగా రాబోయేటువంటి రోజుల్లో పారదర్శకంగా ఎక్కడ కూడా ఆడనటువంటి వాళ్ళని ఆడినట్టుగానో, ఆట చేతగానటువంటి వాళ్ళని ఎంపిక చేయడమో,
ఇటువంటి ఎక్కడా కూడా విభేదాలు కానీ వివాదాలు కానీ రాకుండా అసలైనటువంటి క్రీడాకారులను ప్రోత్సహించి క్రీడలను ప్రోత్సహించేటువంటి విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా రేపటి నుంచి ప్రారంభమైనటువంటి ఈ హాకీ క్రీడలు 3 రోజుల పాటు కొనసాగుతాయి. దాదాపుగా ఈరోజు మనం గ్రౌండ్ పరిస్థితి చూస్తే పూర్తి స్థాయిలో రేపు ఆటలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా దీనికోసం శ్రమించి కష్టపడి ఈరోజు వీటిని ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకి, హాకీ అసోసియేషన్ నెల్లూరు జిల్లా శాఖ వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ, పిల్లలందరూ పాల్గొని క్రీడా స్ఫూర్తి వెళ్లి విరిసేలాగా రేపు జరగబోయేటువంటి క్రీడల్లో పాల్గొని క్రీడాకారులను ప్రోత్సహించి నెల్లూరు జిల్లా క్రీడలకు పెట్టిన పేరు విధంగా అనేటువంటి విధంగా స్పష్టమైనటువంటి సంకేతాన్ని సందేశాన్ని ఇవ్వాల్సిందిగా జిల్లా ప్రజానికి అనుకుంటున్నాను.